ओप्पो W11 इयर बड्स। सो मन दी ट्रूली वायरलेस हेडफोन्स अंटाम। सो दी मैं ओपन चेसि चूस्ते ऑलरेडी ओपन बॉक्स अंडी। सो बड्स ई विधंगा उंटाई ओप्पो। इंका बॉक्स पैकिंग लो एमेम चूसुकुंटे केबल अयिते ओकटि उंटुंदी मनकि अवेलेबल केबल अयिते इस्तारु यूएसबी टाइप सी टू टाइप ए। అదే విధంగా ఇయర్ టిప్స్ అనేది కూడా మనకి దీనిలో ఉంటాయి, ఒక 2 ఇయర్ టిప్స్ అయితే మనకు ఉంటాయి. సో మనం మిగతా ఇంకా బాక్స్ ప్యాకింగ్ చూసుకుంటే మాత్రం వారంటీ కార్డ్, పేపర్ వర్క్ అయితే ఉంటుంది, వారంటీ కార్డ్, ఇంకా మాన్యువల్. మాన్యువల్ కూడా ఏ విధంగా ఉన్నదో మీరు చూడవచ్చు ఇక్కడ. మన బాక్స్ దగ్గర కోసం మాత్రం ఇది ఒప్పో. బ్యాక్ సైడ్ చూసుకుంటే 5 వోల్ట్స్ 2 ఆంపియర్ పవర్ అనేది తీసుకుంటుంది. సో బ్యాక్ సైడ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసి మనకి ఒప్పో బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇది మంచి గ్లాసీ ఫినిష్లో ఉంటుంది అండి బాక్స్. సో ఇది మనం ఓపెన్ చేస్తే మాత్రం రెండు బడ్స్ ఈ విధంగా ఉంటాయండి. దీనికి రెండు ఛార్జింగ్ పిన్స్ కూడా ఉంటాయి. ఇది మ్యాగ్నెటిక్ ఇయర్ బడ్స్ అండి, మనం దీంట్లో పెట్టగానే ఆటోమేటిక్గా స్టిక్ అయిపోతుంది. సో మనకి ఇలా ఇలా కింద అన్నా కూడా ఎటువంటిది మనకి ఏం ప్రాబ్లం ఉండదు, కిందకి పడదు, ఎందుకంటే ఇది మ్యాగ్నెటిక్ బడ్స్ కాబట్టి. సో ఈ 2 ఒకటి లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్. దీనికి డ్యువల్ మైక్ ఉంటుందండి, డ్యువల్ మైక్. సో దీన్ని సౌండ్ క్వాలిటీ గురించి చూసుకుంటే మాత్రం మనకి మ్యూజిక్ ఎవరైతే వింటారో వాళ్ళకి చాలా బాగుంది. బేస్ సౌండ్ కానివ్వండి, దీని ఆప్టిమైజ్డ్ సౌండ్ లెవెల్ మాత్రం చాలా బాగుంటుంది. బట్ ఒకటి దీంట్లో ప్రాబ్లం ఏంటంటే మనకి వాయిస్, అంటే మనము డ్రైవ్లో ఉన్నప్పుడు మాత్రం కాల్స్ తీసుకోవడం కొంచెం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఉండదు. సో మనము ఎప్పుడైతే దీంతో కాల్స్ తీసుకుంటే మాత్రం సైడ్స్ నుంచి చాలా డిస్టర్బెన్సెస్ అయితే మనకి పక్క వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి, క్లారిటీగా అయితే ఉండదు. సో అదేవిధంగా కాకపోతే ఇది చాలా బాగుంటుంది. మ్యూజిక్ క్వాలిటీ మాత్రం, మ్యూజిక్ ఎవరైతే వింటారో దాంట్లో మాత్రం ఇది చాలా బాగుంటుంది సౌండ్. ఈ బడ్స్ కూడా మనకి ఇయర్లో కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఏం పెయిన్ అనేది అలాంటిది అయితే ఏమి ఉండదు. సో మనకు ఒకవేళ పెద్ద ఇయర్స్ అయితే మాత్రం మనకి ఇయర్ బడ్స్, ఇయర్ టిప్స్ అయితే ఇచ్చినారు వీళ్ళు. సో దాంట్లో మనం ఇయర్ టిప్స్ చేంజ్ చేసుకుంటే మాత్రం కరెక్ట్గా సెట్ అవుతుంది ఇయర్లో. సో ఈ ఇయర్ బడ్ మాత్రం మంచిగా ఇయర్లో కరెక్ట్గా సెట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. బట్ దీంట్లో ఉండే మనకి ఛార్జింగ్ టైం చూసుకుంటే మాత్రం 4 అవర్స్ కంపల్సరీగా వస్తుంది, 1 సింగిల్ ఛార్జ్. ఎట్ దట్ సేమ్ టైం మనం కేస్ చూసుకుంటే మాత్రం 11 అవర్స్, అంటే 1 డే అయితే ఫుల్ వస్తుంది, మార్నింగ్ టు ఈవినింగ్ ఫుల్ డే మనకి ఈ కేస్తో పాటు మనకు వస్తుంది అండి. సో ఓవరాల్గా అయితే సౌండ్ సిగ్నేచర్ మాత్రం చాలా బాగుంది ఫర్ మ్యూజిక్. కాల్స్ మాత్రం దీంట్లో చాలా కష్టమైన చెప్పుకోవచ్చు, ఎందుకంటే నేను యూజ్ చేసినప్పుడు మాత్రం చాలా డిస్టర్బెన్స్ ఉంది, ఎటువంటి క్లారిటీ అసలు మనకి డ్రైవ్లో ఉన్నప్పుడు, బైక్ మీద ఉన్నప్పుడు మాత్రం అసలు వినపడదు. ఇదండి మన ఒప్పో ఇయర్ బడ్స్. సో ఇది ప్రైస్ వచ్చేసి మనకి 2500, ఇప్పుడు ఇంకా 500 రూపీస్ తగ్గినట్టు కూడా ఉంది, 2000 రూపీస్కే మనకి అవైలబుల్లో ఉన్నట్టుంది మార్కెట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.